ఏ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చే హాలిడేస్లో ఏం చేయాలన్నది పెద్ద ప్రశ్న అయిపోతుంది. నిజంగానే ఇప్పటివరకు ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, చదువుకుంటూ ఉంటాం, సరదా ఏదో అలా డే అయిపోతూనే ఉంటుంది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎలా బయటికి వెళ్ళి మిత్రుల్ని కలవాలి, ఎలా సరదాగా విద్యని కొనసాగించాలి, ఇవన్నీ కూడా డౌట్సే ఉంటుంటాయి. నాకు కూడా ఈరోజు ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఫోన్ చేసి, మాస్టర్ ఏం చేయమంటారు హాలిడేస్లో అని చెప్పి, ఎన్ని హాలిడేస్ ఉన్నాయమ్మా అని అడిగాను. కరెక్ట్గా 1 వీక్ ఉన్నాయి. 1 వీక్ హాలిడేస్లో మీరు ఇప్పటికిప్పుడు నేర్చుకునే కొత్త కోర్సు కూడా అవన్నీ ఏం లేవు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, చక్కగా ఏదైతే అయిపోయిన సబ్జెక్ట్స్ ఉన్నాయో పేపర్స్ అవన్నీ కూడా, పుస్తకాలు కూడా, అవి భద్రపరచుకోండి ఫస్ట్. తర్వాత రాబోయే సెమిస్టర్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి గురించి కాస్త తెలుసుకోండి. అదే కాకుండా ఇంకొక ముఖ్య విషయం, చక్కగా ఆరోగ్య సూత్రాల మీద దృష్టి పెట్టండి అని చెప్పాను. అలాగే ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఆలయాలు ఉన్నట్లయితే ఆలయ దర్శనం. ఇదే కాకుండా ఫైన్ ఇయర్ పిల్లలకు ఒక ఇంపార్టెంట్ మాట చెప్పానండి, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏమైనా నోటిఫికేషన్స్ పడుతున్నాయేమో చూడండి. అవునండి, ఈ ఏజ్ నుంచే కాంపిటేటివ్నెస్ అనేది పెంపొందించుకోవాలి చక్కగా. అలాగే కాస్త ఎక్కువసేపు పడుకుంటే ఓకే, ఎగ్జామ్ టైంలో లేచారు కాబట్టి పడుకుంటే పడుకోండి, కానీ డేని పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడంలో, జనరల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో టైం గడపండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బయట తిరిగే కంటే చలి పెట్టేస్తుంది, చూసారు కదా. మాదంటే పెద్ద ఏజ్ కావచ్చు, మీరు చిన్నపిల్లలు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ పడదు. నేనా, నాకు కూడా హాలిడేస్ వచ్చాయి కదండి. నేనేం చేస్తున్నానంటే ఉండే ఏరియా చుట్టుపక్కల ఏవైతే ఏనిషియన్ టెంపుల్స్ ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తానండి. నాకు ఇంట్రెస్ట్ అది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అవి ఉంటాయి అంటే పురాతనమైన ఆలయాలు. నేను నిన్న ఇంజాపూర్ది ఒకటి కవర్ చేశాను, తర్వాత ఈరోజు తొర్రూరు కవర్ చేశాను. వీలుంటే చూడండి అమ్మ. థ్యాంక్ యూ. కొంచెం నేనా, నా గురించి నేను పిల్లలు అడుగుతూ ఉంటారు, నటన మీద కొంచెం దృష్టి పెడుతున్నానమ్మా, ఏదన్నా కాస్త అవకాశం ఇస్తారేమో అని చెప్పి. మనలో ఉన్న కళాకారుని చంపకూడదు కదండి. ఆల్ ద బెస్ట్ నానా. బాయ్స్ కొత్త మూవీ చూసారా, బాగుందా? ఆల్ ద బెస్ట్ అమ్మ. అమ్మ ఇంకొకటి, ఫ్రీ అని చెప్పి ఎక్కువ దూరం వెళ్ళిపోకండి. ఒక్కొక్కసారి చాలాసేపటి వరకు బస్సులు రావట్లేదు. బస్ స్టాండ్లలో చాలామంది ఎదురు చూడడాన్ని నేను గమనిస్తున్నాను. ఓకే, వెళ్ళేటప్పుడు ఓకే, కానీ వచ్చేటప్పుడు బస్సులు చాలాసేపు రాకపోతే ఇబ్బంది పడిపోతారా మా పిల్లలు, అమ్మాయిలు. జాగ్రత్త అమ్మ. ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి, కాస్త డబ్బులు కూడా పెట్టుకొని. ఇబ్బంది అయితే వెనక రావడానికి ఉండాలి కదమ్మా, మనకి గుర్తు పెట్టుకోండి అమ్మా. అది ఈరోజు నేను చాలామందిని చూశాను, బస్సులు లేవు, చాలాసేపు వరకు ఒక్క బస్సు కూడా రాలేదు, చాలామంది ఎదురు చూడడం గమనించాను. టేక్ కేర్ అమ్మా, జాగ్రత్త, గాడ్ బ్లెస్ యూ. అంటే సెలవుల్ని చాలా ఉపయోగకరంగా మీరు వాడుకుంటున్నారు కదమ్మా. నాకు మెసేజ్ చేసి అడిగినందుకు థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ.